हाई व्यूअर्स गुड ईवनिंग ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం వర్సనే ఎయిర్ ఇండియా విమానాలు టార్గెట్ కి గురవుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇప్పుడే అందుతున్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఫ్రమ్ ముంబై టు లండన్ గెట్స్ బాంబ్ థ్రెట్ డిక్లేర్స్ ఎమర్జెన్సీ సో ముంబై నుంచి లండన్ హీత్రో విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబ్ థ్రెట్ వచ్చింది వెంటనే పైలట్ స్క్వాకింగ్ 7700 అనే ఒక ఎమర్జెన్సీ కోడ్ ని ఏటీసీకి పంపారు స్క్వాకింగ్ 7700 అనే కోడ్ యొక్క అర్థం ఏంటంటే ఏ ట్రాన్స్పాండర్ కోడ్ దట్ ఇండికేట్స్ ఎన్ ఎయిర్ క్రాఫ్ట్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ ఏ జనరల్ ఎమర్జెన్సీ అండ్ నీడ్స్ ఇమ్మీడియట్ అసిస్టెన్స్ సో ఖచ్చితంగా ఇది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మీ యొక్క అసిస్టెన్స్ కావాలి అని చెప్పి పైలట్ ఏటీసీకి పంపిన సిగ్నల్ ని స్క్వాక్ 7700 అని అంటారు సో పైలట్స్ కెన్ ఇన్పుట్ దిస్ కోడ్ ఇంటూ ద ఎయిర్ క్రాఫ్ట్ ట్రాన్స్పోర్టర్ ఆన్ దేర్ ఓన్ ఆర్ వెన్ ఇన్స్ట్రక్టెడ్ టు డూ సో బై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఏటీసీ స్క్వాకింగ్ 7700 కెన్ బి యూజ్ ఫర్ ఎ వెరైటీ ఆఫ్ ఎమర్జెన్సీ సో ఇది పరిస్థితి బాంబ్ థ్రెట్ లభించడం వల్ల వెంటనే పైలట్ ఏటీసీకి ఆ కోడ్ పంపడం జరిగింది సో ఎయిర్ ఇండియా విమానాలు ముఖ్యంగా ముంబై ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతున్న విమానాలు టార్గెట్ కి గురవుతున్నాయా ఏంటి ఏం జరుగుతుంది సో మొన్న కూడా మీరు ఒక వీడియో చేశారు ఏంటి అసలు ముంబై నుంచి బయలుదేరుతున్న ఎయిర్ ఇండియా విమానాలపైనే ఏమైనా టార్గెట్ గురవుతున్నాయా గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ 10 రోజులు కేవలం అక్టోబర్ 4 తారీఖు నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు ఎయిర్ ఇండియా మెజారిటీ విమానాలు ముంబై నుంచి ఏ విమానం అయితే టేకాఫ్ అయిందో వాటిలో ఎక్కువ శాతం ఎయిర్ ఇండియా విమానాలు దాని తర్వాత ఇండిగో విమానాలు ఉన్నాయి వీటికి మాత్రం థ్రెటనింగ్ కాల్స్ అనేవి రావడం జరిగింది ఆ రోజు 4 తారీఖు నుంచి వరుసగా చూసుకున్నట్లయితే మొన్న 16 తారీఖు మొన్న 13 తారీఖు అత్యధికంగా మూడు విమానాలు అందులో రెండు ఇండిగో విమానాలు ఒకటి ఎయిర్ ఇండియా విమానం దానికి సంబంధించి ముంబై నుంచి జడ్డాకు బయలుదేరే విమానం ఒకటి ముంబై నుంచి న్యూయార్క్ బయలుదేరే విమానం ఒకటి ముంబై నుంచి మస్కట్కు బయలుదేరే విమానం ఒకటి ఈ మూడు విమానాలకు సంబంధించి ఉదయం 6 గంటలకి 8 గంటలకి 10 గంటల ప్రాంతంలో 2 గంటల వ్యవధుల్లోనే థ్రెటనింగ్ కాల్స్ అనేది రావడం జరిగింది ముంబై నుంచి బయలుదేరే రెండు విమానాలు వెంటనే రావడం వల్ల అంటే వెంటనే థ్రెటనింగ్ కాల్ రావడం వల్ల వాటిని వెంటనే ముంబైకి మళ్ళీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి వాటిని అయితే వెరిఫై చేశారు బట్ అక్కడ అయితే ఎలాంటి బాంబు దొరకలేదు అయితే ఏదైతే న్యూయార్క్ బయలుదేరిందో దాన్ని ఢిల్లీకి సంబంధించి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు దానిలో కూడా ఎలాంటివి దొరకలేదు దాదాపు 6-7 గంటలు నిర్విరామంగా బాంబ్ స్క్వాడ్ అనేది తనిఖీలు చేయడం జరిగింది అయితే 4 తారీఖు నుంచి ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే ముంబై కేంద్రంగా బయలుదేరుతున్న ప్రతి విమానానికి సంబంధించి మెజారిటీ విమానాలకు సంబంధించి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి ఎందుకంటే దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఢిల్లీ తర్వాత ముంబై ఉంటుంది అత్యధికంగా దేశ సరిహద్దుల్లో ఉన్న ఎయిర్పోర్ట్ కాబట్టి బయట కంట్రీస్కి వెళ్ళడానికి అటాచింగ్ ఫ్లైట్స్ అనేవి అక్కడ నుంచే ఉంటాయి ఈ నేపథ్యంలో న్యూయార్క్ కానీ యూకే కానీ లండన్ కానీ ఏదైనా బయట కంట్రీకి వెళ్ళే వాళ్ళకి సంబంధించి వివిఐపీలు కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ ఎవరిని టార్గెట్ చేసుకొని వీళ్ళు చేస్తున్నారు అనేది తెలియదు ఇది కూడా ఇప్పుడు వెళ్ళిన విమానం కూడా మరో గంటల్లో లండన్లో ల్యాండ్ అవ్వబోతుంది అని మరో గంటల్లో లండన్లో ల్యాండ్ అవ్వబోతుంది అని ఉన్న నేపథ్యంలో ఎమర్జెన్సీ పైలట్ అయితే ఎమర్జెన్సీ ప్రకటించారు అప్పటి నుంచి సిగ్నల్ కట్ అయిపోయింది గత గంటన్నర వ్యవధి నుంచి ఏం జరుగుతుందా అనేది ఫ్లైట్ గాల్లో ఉందా మరి ఎమర్జెన్సీ క్రాష్ అయిందా ఎక్కడైనా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారా అనే దానికి కూడా ఎలాంటి వార్తలు అయితే తెలియడానికి లేకుండా పోయింది అయితే ఎందుకు ఎవరు టార్గెట్ చేస్తున్నారు సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది వరుసగా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రత పైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది ఇక్కడ సో దీనిపై ఇప్పుడు మన ఏవియేషన్ మినిస్టర్ సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా త్వరలో స్పందించే అవకాశం ఉంది చూద్దాం ఏం జరుగుతుంది ఇంకా పూర్తి వివరాలు మనకి రాలేదు మీడియా సోర్సెస్ నుంచి చూద్దాం ఏం జరుగుతుందో హోప్ ఫర్ ద బెస్ట్